వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. ప్రభుత్వము ఎంత కఠిన చర్యలు తీసుకున్నా, బోర్డు ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా, బార్ కోడ్ క్వశ్చన్ పేపర్ పెట్టినా, లోపలికి మొబైల్స్ అలో చేయకపోయినా, చుట్టుపక్కల 144 సెక్షన్ పెట్టినా, పోలీస్ కాపలా పెట్టినా, పేపర్ లీక్ మాత్రం మన దగ్గర ఎక్స్పర్ట్స్ ఉన్నారు పేపర్ లీక్ చేయించడంలో. సో అలాగే జరిగింది. 10th క్లాస్ పేపర్ లీక్ అయింది, 10th క్లాస్ హిందీ పేపర్ లీక్ అయింది. మరి ఈ పేపర్ మళ్ళీ కండక్ట్ చేస్తారా, లేకపోతే అసలు ఏ జిల్లాలో జరిగింది, దీనివల్ల రిజల్ట్ ఏంటి, ప్రాబ్లం ఎవరు ఫేస్ చేస్తున్నారు అని పూర్తిగా వీడియోలో చూద్దాం. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆఫ్టర్ 10th మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ ఏమున్నాయి, వాటి గురించి మన ఇన్ఫర్మేషన్ ఇవ్వబోతున్నాం. సో ఫైన్ స్టూడెంట్స్, 10th పేపర్ లీక్ అయింది. తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో ఉట్నూరులోని జెడ్పీహెచ్సిలో సెంటర్లో కేంద్రంగా మాస్ కాపింగ్ జరిగినట్లు సమాచారం. 10వ తరగతి విద్యార్థులకు మంగళవారం హిందీ పేపర్ పరీక్ష నిర్వహించారు. ఉట్నూరు జెడ్పీహెచ్ఎస్ పరీక్షా కేంద్రం నుంచి కొంతమంది సిబ్బంది ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు తెల్ల కాగితం రాసుకుని బయటికి తీసుకొచ్చారు. సంబంధిత సబ్జెక్ట్ టీచర్ ఒకరు తన ఇంటి వద్ద వాటికి ఆన్సర్లు రాసిచ్చి విద్యార్థులకు చేరవేశారని తెలుస్తున్నది. వీడియోలోని కనిపిస్తున్న ఆ టీచర్ మైనార్టీ గురుకుల ఉపాధ్యాయులు, విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ ఆడియోకు సంబంధించిన పూర్తి వివరాలు కలెక్టర్ తెప్పించుకున్నారని, తదుపరి చర్యలు తీసుకుంటారని స్థానిక విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ సంఘటనపై ఆరా తీసేందుకు వివరణ కోరినందుకు ప్రతినిధి ప్రయత్నించగా ఆదిలాబాద్ డీఓతో పాటు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు ఫోన్ ఎత్తలేదు. ఈ సంఘటన మంగళవారం జరగగా బుధవారం వరకు ఎస్ఎస్సి బోర్డు నుంచి కూడా వివరణ వెలువడలేదు. బోర్డుకు చెందిన ఒక అధికారి ఫోన్లో మాట్లాడుతూ ఉట్నూరు పరీక్షా కేంద్రంపై కప్పు కూలి విద్యార్థి గాయపడ్డ తప్ప ఆడియో వీడియోలు బయటకు వచ్చిన విషయం తనకు తెలియదని, కనీస సమాచారం లేదని, సోషల్ మీడియాలో వైరల్ కావడంపై స్థానిక పోలీసులు ఆరా తీయగా తమకు ఈ విషయంపై ఫిర్యాదు అందలేదని విద్యాశాఖ అంతా చూసుకుంటుందని పేర్కొన్నారు. ఫలితం ఇవ్వని సీఎం హెచ్చరికలు అని చెప్పి ఇచ్చారు. నిబంధనలు అయితే ఇందాకంతా చెప్పాను. సో ఇక్కడ మీకు వాళ్ళ కన్వర్సేషన్ అయితే ఉంది. పని అయిపోయిందా అంటే అయిపోయింది సార్, మీరు కేర్ఫుల్గా ఉండమని చెప్పారు కదా, కేర్ఫుల్గానే ఉన్నాను అన్నారు. క్వశ్చన్ పేపర్ దొరికిందా? దొరికింది సార్. ఎక్కడ దొరికింది? పేపర్ కొంచెం లేట్గా చేతికి వచ్చింది, జవాబు లోపలికి పంపించాం. క్వశ్చన్ పేపర్ ఎట్లా బయటకు వచ్చింది? రాసుకుని తీసుకొచ్చాం. లాంగ్ క్వశ్చన్లు షార్ట్ క్వశ్చన్లు రాసుకుని తీసుకొచ్చాం. చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే క్వశ్చన్ పేపర్ పైన బార్ కోడ్ ఇచ్చారు. ఆ బార్ కోడ్ స్కాన్ చేస్తే ఆ క్వశ్చన్ పేపర్ ఎవరిది, ఏ సెంటర్ది అని ఈజీగా తెలిసిపోతుంది. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే ఒక పేపర్ పైన రాసుకొని వచ్చేసారు. ఏ సెంటర్ నుంచి పేపర్ తీసుకొచ్చారు? జెడ్పీ సెంటర్ నుంచి. అచ్చా అచ్చా, రాసి పంపించాం మా అల్హమ్దుల్లా, దాదాపు అంతా లోపలికి పంపించాం. స్టూడెంట్స్ అంతా రాసుకున్నారా? అల్హమ్దుల్లా, విద్యార్థులందరికీ అర్థం చేయించాం. మొత్తం రాశారా? మొత్తం రాశారు. అన్ని సెంటర్లకు వెళ్ళిందా? అన్ని సెంటర్లకు చేర్చాం. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క సెంటర్లో ఉన్నారు, ఎవరికి వెళ్ళిందో ఎవరికి వెళ్ళలేదో అర్థం కాలేదు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉర్దూ భాషలో జరిగిన సంభాషణ. అంటే ఇది ఒక సెంటర్లో కాదు, మల్టిపుల్ సెంటర్స్లో ఈ ఉర్దూ హిందీ పేపర్ మొత్తం లీక్ అయ్యింది. సో దీనివల్ల ఏమవుద్దంటే ఆ సెంటర్ ఓన్లీ ఫర్ ఆదిలాబాద్ లేకపోతే ఒక పర్టికులర్ సెంటర్ అంటే ఆ సెంటర్ వరకు క్యాన్సిల్ చేయొచ్చు. ఇప్పుడు ఈ సెంటర్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాట్సాప్ కానీ టెలిగ్రామ్ కానీ వాటిలో ఏ సెంటర్కి ఏ స్టూడెంట్కి ఏ టీచర్కి వెళ్ళిపోయిందో మనకు తెలియదు. సో ఆల్మోస్ట్ ఇన్ని రోజులు చదివిన 99.999% స్టూడెంట్స్ అందరి హార్డ్ వర్క్ అంతా వేస్ట్ చేసేసారు వీళ్ళు. సో ఇప్పుడు 10th బోర్డు ఏ రకంగా రియాక్ట్ అవుద్ది? సో 10th ఎగ్జామ్ మళ్ళీ క్యాన్సిల్ చేసి అన్ని ఎగ్జామ్స్ తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తారా లేదా చూడాలి. ఒకవేళ అలా కండక్ట్ చేస్తే ఆ కండక్ట్ చేసిన ఎగ్జామ్ వల్ల మిగతా ఎగ్జామ్స్ అన్ని కూడా డిస్టర్బ్ అవుతాయి. సో నెక్స్ట్ కమింగ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అవుతాయి. సో అలాగే స్టూడెంట్స్ కూడా చాలా డిస్టర్బ్ అయిపోతారు. సో ఇలాంటి ప్రక్రియలని ఎంత చర్యలు తీసుకున్నప్పటికీ, ఎంత కఠినంగా ఉన్నప్పటికీ చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు, వీళ్ళు మారరు. సో ఇలాగే పిల్లల్ని కూడా ఇబ్బంది పెడుతున్నారు. సో స్టూడెంట్స్ మీరేమనుకుంటారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా పెట్టండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.